హాయ్ అండి, వసుదా వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చి తోటకూర గోంగూరతో కాంబినేషన్లో బజ్జీ చేయడం ఎలాగో తెలుసుకుందామండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఉట్టి ఆకుకూరతోనేనండి, పప్పు ఏమి వేయడం లేదు. శుభ్రంగా కడిగి ఒలిచిపెట్టుకున్న తోటకూర 3 కట్టలు, గోంగూర 1 కట్ట, పసుపు 1 టీ స్పూను, తరిగిన టమాటోలు 1-2, తరిగిన పచ్చిమిర్చి 1-8, మొత్తం అన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, 1 టీ గ్లాస్ మైన. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత దించేసి జల్లి గిన్నెలో వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకునంతా బాగా మెత్తగా రుద్దుకోవాలండి. పప్పు గుత్తితో బాగా రుద్ది ఇలాగా 1 గిన్నెలోకి తీసుకొని, ఇందాక మనం ఉంచాము కదా ఆకు వాటరు, ఆ వంపుకున్న వాటర్ అంతా కొద్దిగా వేసుకోవాలి. మరి అన్నీ వేస్తే నెల నెలగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండలు ఉంచుకొని 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పోపుకి మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ 1 మొత్తం వేసి బాగా వేపుకోవాలండి పోపుని. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు అందులో బాగా వేగిపోయిందండి పోపు. ఇప్పుడు అందులో ఆకుకూర వేసేయాలి. వేసేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నం లేక చాలా బాగుంటుంది. రొటీన్గా పప్పు వేసి చేసుకోకుండా ఇలాగ ఉట్టి ఆకుకూరతో ఒకసారి చేస్తే మళ్ళీ మీరే చేసుకొని తింటారు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.